సాలూరా మండల్, కోటల్ మండల్, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్. గత ప్రభుత్వంలో మీకు ఇచ్చినటువంటి హామీని విస్మరించినటువంటి వాళ్ళు, కానీ ఈరోజు మన ప్రియతమ నాయకుడు, మీ శాసనసభ్యుడు, రాష్ట్ర నాయకుడు సుదర్శన్ రెడ్డి గారి చేతుల మీదుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తహసీల్దార్ గారు, తహసీల్దార్ గారు ఎన్ని చెక్కులు ఇక్కడ 77 చెక్కులు మీకు ఇవ్వడం జరిగింది. మీ జీవితాల్లో వెలుగు చూడాలనేటువంటి ఉద్దేశంతో సోనియా గాంధీ గారి ఆశీర్వాదం, రేవంత్ రెడ్డి గారి చొరవ, సుదర్శన్ రెడ్డి గారి ప్రయత్నం వల్ల ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఈ నియోజకవర్గ పార్టీలందరూ పాలు పంచుకొని మీ సంతోషంలో మేము కూడా పాలు పంచుకున్నందుకు మీ తరఫు నుంచి మా తరఫు నుండి ఒకసారి సుదర్శన్ రెడ్డి గారిని చప్పట్ల ద్వారా ధన్యవాదాలు. ఈరోజు మొత్తం 500 సాలీ ముబారక్ అనే పంతొమ్మిదిలో ప్లస్ టౌన్ పోలింగ్ కలిపి 3 మండలాలు అయితే సాయంత్రం పౌరులు ఎన్నికల్లో ఉండేది. ఏదేమైనా మా ఇంట్లో మనం గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి వదిలేసిన ఇప్పుడు మనం క్లియర్ చేయడం జరిగింది. మరి వాళ్ళందరూ చూపిస్తున్నాం. అదే ఈరోజు ఇప్పుడు 4 గంటలకు మేము కలెక్టర్ గారు, మా చైర్మన్ అందరూ కలిసి ఏదైతే గతంలో మన ముఖ్యమంత్రి పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు 1 లక్ష రూపాయలు బాధ్యత చేస్తామని చెప్పి రైతులు నిర్లక్ష్యం చేశాడే. నిర్లక్ష్యం చేస్తే ఆమె నిర్లక్ష్యంతో ఒక్కొక్క రైతుకు 1 లక్ష సంవత్సరకు 5,000 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అది ఎలా అంటారా? దేశమైన బ్యాంకులో పోతే 10% 11% ఇంట్రెస్ట్ తీసుకుంటా ఉన్నా. అదేవిధంగా గతంలో మన రైతులని పంటలు పండించేవాళ్ళని దానిలో దగ్గరగా పండించి వర్షాలు పడతాయో తెలియదు, ప్లాంటేషన్ తర్వాత పంటలు వస్తాయో తెలియదు, ఏం డిసీజు వస్తాయో తెలియదు. అంత కష్టపడ్డోళ్ళకు గతంలో మన పెద్దలకు గుర్తించి కోఆపరేటివ్ ద్వారా అక్కడ కూడా 19% ఇంట్రెస్ట్ ఉన్న బ్యాంకుల ద్వారా మనం నాబార్డుతో 3-4% నాబార్డ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తుంది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ 1% తగ్గిస్తుంది. ఈ విధంగా ఇంట్రెస్ట్ పడ్డదాంట్లో 50% అంటే ఓన్లీ 6% వచ్చేది రైతుల మీద, ఆ 6% పడుతుంది. అంటే 1 లక్ష తీసుకుంటే 12% అంటే 1,00,000 రూపాయలు అంతేనా? దాంట్లో 50,000
ఈ దళితులు మాటలు చెప్పి నిర్లక్ష్యం చేస్తారే, మినిమం 100,000 రూపాయలు లోన్ తీసుకున్న వాళ్ళకు వడ్డీ లేదా 100,000 రూపాయలు ఎక్సెసైజ్, అవన్నీ గ్రాఫ్కొని పెట్టుకొని ఈ పోయిన ముఖ్యమంత్రి గారు ఎక్కడ చూసినా 7,00,000 కోట్లు బాకీ లేదా, ఏ డిపార్ట్మెంట్ పోయినా చదువుకున్న విద్యార్థులు ఫీజెస్ 78,000 కోట్లు హాస్పిటల్ పోతే అక్కడ వెయ్యి, ఉద్యోగాలు చదువు చేస్తాం, వాళ్ళకి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా అన్ని పెట్టి దాన్ని అన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటూ వస్తూ ఈరోజు మనం 2,00,000 రూపాయలు బాబాయ్ పెట్టాం. దాంట్లో భాగంగానే యావత్ తెలంగాణలో ముందు చిన్న రైతులకు ఇవ్వాలి అనే ఆలోచనతో 1,00,000 రూపాయలు వరకు ఉన్న లోన్ ఇప్పుడు బ్యాంకులలో పడ్డాము. 4 గంటల తర్వాత అన్ని బ్యాంకులలో మీకు ఎక్కడైతే 1,00,000 రూపాయలు ఉన్నాయో 100% అకౌంట్లో వస్తా, అది పని చేశారు. తర్వాత 150 ఉన్న వాళ్ళు ఈ నెల 30 వరకు 100,000 అయిపోయారు, 150 వరకు 30 వరకు వేస్తాం 30 తారీఖు వరకు. అదేవిధంగా రేపు 15 వరకు 2,00,000 ఉన్న వాళ్ళకు వేస్తారు. తప్పనిసరిగా ఇవన్నీ మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి, మన క్యాబినెట్ సోదరులందరూ కలిసి నిర్ణయాలు తీసుకొని రైతులకు ఇబ్బంది కావాలని కావాల్సిన డిసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు కూడా ఏది మన సొసైటీ కలెక్టర్ గారు ఉంటారు, సీఎం గారు మాట్లాడుతారు కాబట్టి తప్పనిసరిగా మీరు అవకాశం ఉన్న వాళ్ళు అక్కడికి రండి. మీరందరూ ధైర్యంతో ఉన్నట్టు మీ సంతోషం ప్రభుత్వాన్ని ఎదురు మరి ఏ విధంగా మీరు ముందుకు వచ్చారు.